మరి మీరు ఆట వెళ్ళండి, మీరు కూడా ఆట అన్న ఫోటో తీసురా. స్థానం ఏదో వచ్చిండు ఒక దిన్న బుట్లే మన వాళ్ళే నేను ఈ వాడు కాబట్టి ఈ వాడు తెలుసు, ఇవాడు వాడే తెలుస్తాం మనం. అలాగే స్టిక్కర్ స్టిక్కర్ నేనే కదవచ్చు కదా. చెప్పకు చేసినటువంటి అభివృద్ధి, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల విషయంలో
దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో మనం 30 తారీఖు నుంచి జూన్ 30 వరకు అనేక రకాల కార్యక్రమాలని మేము నిర్వహిస్తూ ఉన్నాం. సీనియర్ కార్యకర్తల సమావేశం, కార్యకర్తలందరితో ఎవరింటి నుంచి వారు టిఫిన్ తీసుకుని వచ్చి కలిసి కూర్చొని టిఫిన్ చేయడము, వాటితో చిట్చాట్ మాట్లాడము, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్, దాంతోపాటు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులను కలిసి వారికి వివరించడము, కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి అభివృద్ధి పనులను సందర్శించడం, తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క బహిరంగ సభ, అలాగే కుత్బులాపూర్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. నిన్న మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి లక్ష్మీపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈరోజు సాయంత్రం భూపాలపల్లి, దాంతోపాటు లబ్ధిదారుల సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పేరుతోని దేశవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని బూత్లలో, అన్ని పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా బూత్లలో కార్యకర్తలు, నాయకులు ఏ బూత్కు ఆ బూత్ సంబంధించి, పోలింగ్ బూత్ సంబంధించి ఆ పోలింగ్ బూత్లలో ఆ ఏరియాలో ప్రతి ఇంటి ప్రతి వ్యక్తిని కలవడము, ప్రతి ఇంటిని సందర్శించడము, కరపత్రము, స్టిక్కర్ ఇవ్వడము, వాళ్ళకి అన్ని విషయాలు వివరించడం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. నేను కూడా నా సొంత డివిజన్లో గతడి డివిజన్లో ప్రజలందరూ కూడా ఒక అభిమానంతో, ప్రేమ ఆప్యాయతతో నన్ను ఈ డివిజన్ కార్పొరేటర్ గెలిపించారు కాబట్టి, ఇది నా సొంత డివిజన్ కాబట్టి ఇక్కడ నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 2 గంటలైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి నేను ఉదయం టెలికాన్ఫరెన్స్ ఉండడం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఫోన్లు చేస్తాను అనమాట. 7 గంటల నుంచి ఫోన్లు చేస్తే అందరూ కూడా ఆల్రెడీ ఫీల్డ్ మీకు వెళ్ళిపోయారు. కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఎవరు బూట్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి వచ్చే సమాచారం ప్రకారం దాదాపు 10 లక్షల కుటుంబాలను ఇప్పటికే కలిసాం. 2 అవర్స్లో దాదాపు 10 లక్షల కుటుంబాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలవడం జరిగింది. ఇంకా 1 గంట వరకు టైం ఉంది కాబట్టి 30 లక్షల కుటుంబాలను ఎట్టి బస్సులో ఈరోజు కలవాలని చెప్పి ఒక టార్గెట్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ పోయినా స్పందన ఉంది. మోడీ గారు ఈ దేశంలో దాదాపు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. 3 కోట్ల మందికి దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. దాదాపు 80 కోట్ల మందికి ప్రజలు, పేద ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాడు, బియ్యం అందిస్తున్నాడు. కోవిడ్ వస్తే మేము ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా మాకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల డోసులు ఇవాళ ఉచితంగా వ్యాక్సిన్ అందించాడు. దాంతోపాటు 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. ఇవాళ గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు ఇస్తున్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేసినాం. వరంగల్ను స్మార్ట్ సిటీ చేశారు. నేషనల్ హైవేస్ కూడా నిధులు ఇస్తున్నారు. రైల్వే నిర్మాణాల కోసం నిధులు ఇస్తున్నారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో రైతు వేదికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది. ఇట్లా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను మోడీ గారు అందిస్తున్నారు. అందుకే ప్రపంచమే మోడీ గారి యొక్క గొప్ప నాయకునిగా కీర్తిస్తున్నది. ఇతర దేశ ప్రధానులు కూడా మోడీ గారికి పాదవందనం చేస్తున్నారంటే, ఇవాళ కోవిడ్ అప్పుడు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ వస్తాయని ఎదురు చూసినటువంటి భారతదేశం ఈరోజు ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్ అందించే స్థాయికి వచ్చింది. అందుకే మా దేశానికి ఉచిత వ్యాక్సిన్ అందించారు, మా దేశ ప్రధాన కాపాడని చెప్పి ఇతర దేశాల ప్రధానులు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారికి పాదవందనం చేస్తున్నారంటే, ఇది మోడీ గారు చేయడం అంటే ఈ దేశ ప్రజలందరూ గుర్తించడం, గౌరవించడం, దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించడం. ఇప్పుడు ఇతర దేశాల ప్రధానులే మోడీ ది బాస్ అని చెప్పడమే ఇలా మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గౌరవాన్ని, ఈ దేశ ప్రతిష్టను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు వివరించాల్సిన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం. మంచి స్పందన వస్తున్నది. దీంతోపాటు ఒకరోజు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, వ్యాన్ డ్రైవర్స్ కానీ, ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, ఒక్కొక్క డ్రైవర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళు కూడా వాస్తవ విషయాలు చెప్పడం, ఆ రోజే పాంటేలకు సంబంధించి కానీ టీ స్టాల్స్ సందర్శించడం, దాంతోపాటు కటింగ్ షాప్స్ కానీ, గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ మర్చెంట్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఇట్లా ప్రతిరోజు రకరకాలుగా కార్యక్రమాలను తీసుకొని వాళ్ళ ప్రజలకు దగ్గర వెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించిన విధానాన్ని మన మా కేంద్ర మంత్రి కిషన్ గారు స్పష్టంగా వివరించడం జరిగింది. దానిలో కొన్ని విషయాలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ఏదో దాన్ని భూతద్దంలో పెట్టి ఏదో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అని కోరినాను. మేము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ దేశం కోసం మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి స్పష్టంగా మేము పాజిటివ్ దృక్కోణం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారు, ఎన్నికలప్పుడు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు, వాటిని వివరించండి, మాకు ఇబ్బంది లేదు. కానీ వాటిని పక్కబెట్టి ప్రతిసారి బీజేపీని తిట్టడము, మోడీ గారిని తిట్టడము, వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయడము, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఆయన పాలన మీద ప్రజల దృష్టి ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదో డైవర్ట్ చేసి, ఇష్యూ డైవర్ట్ చేసి ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ అమరవీరులకు సంబంధించేది ఉంది కార్యక్రమం. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంపుడు మాత్రం మొత్తం చేతి జోహార్ తెలంగాణ అమరవీరులకన్నా ముఖ్యమంత్రి, ఇలా కనీసం 1400 మంది బలిదానం పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో. కనీసం వాళ్ళని స్మరించుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, వాళ్ళని తలుచుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. చేస్తాడు ఇవాళ మళ్ళీ జిమ్మిక్కులు చేస్తాడు, మళ్ళీ అలా చూస్తాను సార్ టీవీలు చూస్తాం, ఇక మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. నేనే అమరులను కలుసుకుంటున్నా, నేనే అమరులను ఆదుకుంటున్నా, నేనే చావు తలకాయ పెట్టచ్చిన అని మళ్ళీ స్టడీస్తాడు. ఇవాళ సాయంత్రం వరకు ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒకటి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇలా గ్రామాల్లో పోతుంటే ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు లేక ఇలా 15,000 ఇల్లు అనేది ప్రారంభం చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం 240,000 ఇల్లు ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మరి 15,000 ఇల్లు ఏం చేస్తున్నావు, ఏమో సరిపోతే అవి ఇన్ని రోజులు పేపర్లు ఇస్తే కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, ఎన్నికలాగానే బహిరంగ సభ కానీ ఇవో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా తీసుకోండి, మళ్ళీ కారు గుర్తు కూడా ఇస్తాను, మిగతా వాళ్ళకి వస్తాను చెప్పి ఇంటి పగడపల వాళ్ళకి కదా, నువ్వు ఇచ్చేది ఏంది, ఏదో కొండ వెళ్ళిన పట్టినా 15,000 ఇల్లా నువ్వు ఇచ్చేది. నవ్వుతురు జనం, కేంద్ర ప్రభుత్వం 240,000 ఇల్లు ఇస్తాను, 15,000 ఇల్లు ఉంటాయి లేవు, గ్యారెంటీ లేవు అవి. నేను పోయి పాదయాత్ర సందర్భంగా అనేక ఇళ్ళను సందర్శించి నేను ముడత కూలిపోతున్నాయి అవి, ఆ విండోస్ ఇట్లా గుంస చేతికొస్తున్నాయి అవి, సగం విండోస్ ఎత్తుకపోయేవాడు, గోడలు కూలుతున్నాయి, ప్లగ్గులు ఎత్తుకపోయారు, అంత క్వాలిటీ లేకుండా ఇల్లు కట్టినావు. నేను మళ్ళీ అడిగాను, నేను మూర్ఖుడా, పేదోళ్ళని ఆదుకో, నిల్వనీయక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కూలీనాలు చేసుకుంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళ కిరాలు కట్టలేని పరిస్థితి ఉన్నది, పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఉన్నది, రోగం వస్తే కనీసం వైద్యం చేసుకోని పరిస్థితి ఉన్నది. మోడీ గారు ఇచ్చిన ఇల్లు జరపకుంటే ఇంకా ఇల్లు పట్టుకేస్తానని, ఇంకా 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేసుకుని వచ్చే బాధ్యత నాది, నువ్వు నాతో వస్తావా, నాకు కూడా డీటెయిల్స్ ఇస్తావా, నాకు ఇస్తే నేను పోయి శాంక్షన్ చేసుకొని వస్తా, మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇయ్యి అని చెప్తే కనీసం ఇస్తలేడు. ఎందుకంటే మోడీ గారి పేరు వస్తుంది, దానికి డబుల్ బెడ్రూమ్ తగ్గించాడు, ఎక్కడ ఇల్లు ఇస్తలేడు, ఇవాళ 15,000 ఇల్లు ఇస్తున్నాడట. ఇన్ని రోజులు సింగపూర్, లండన్ లెక్క మొత్తం పెద్ద అపార్ట్మెంట్లు చూపడతారు, ముంగడ పెద్ద ఇల్లు చూపడతాడు, ముంగడ కొబ్బరి చెట్లు పెడతాడు, ముంగడ లాన్ పెడతాడు, ఒక కారు పెడతాడు, ముంగడ ఇద్దరు మనుషులను పెడతాడు, ఆ చూపడ సినిమా చూపెడతాడు. కానీ ఇచ్చే ఇల్లు మాత్రం కనీసం క్వాలిటీ లేవు, అవి ఎవరికి ఇస్తాడు, ఎన్నికలు వచ్చినవాడి అలా ఇలా 100,000 కోట్లు బడ్జెట్లో 1,000 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టి అలా కేటాయించాడు, పబ్లిసిటీ కోసం 1,000 కోట్లు. ఢిల్లీలో పోతే ఎయిర్పోర్ట్లో చూసాడు, దళిత బంధు సక్సెస్ అడ నువ్వే చెప్తే 30% కమిషన్ తీసుకుంటారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు, నువ్వే చెప్తేవి దళిత బంధు సక్సెస్ అంటే ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నాడు, డబుల్ బెడ్రూమ్లో వీడియో పెట్టుకున్నాడు ఆడ. మరి ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు వెళ్ళే, దళితులు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు వెళ్ళే, ఇలా బీసీలో పరిస్థితి ఏంది, అగ్రవర్ణాల్లో పేదల పరిస్థితి ఏంది, ధరణితో చచ్చిపోతున్నారు, ధరణి బాధితుల గురించి సేకరిస్తే పరిశ్రమలో ఒక పెద్ద బహిరంగ సభ అవుతుంది. అంతమంది స్కీమ్లు కేవలం కుటుంబం కోసం మాత్రం ఉపయోగించుకుంటున్నారు, ఎవరి జాగాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి ఆస్తులు ఎవరి పేరు మీద మారినాయి,
పది ఎకరాల స్థలం ఉంటే లాస్ట్ గుంటలకు వచ్చేది. ఈ 10 ఎకరాలు 9 ఎకరాలు పక్కన దాన్ని పక్కన దానికి పోయింది. దానికి ఇప్పుడు రైతు బంధు రాదు, ఒక లోన్ రాదు, ఏం రాదు. అది మన పేరు ఉందా లేనిపోతే టెన్షన్ స్టార్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో అంత మంది స్కీమ్ అది, దాన్ని గురించి కనీసం పట్టించుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మోరం కలిస్తే ఉంటున్నారు. మా ప్రాబ్లం సార్, మా జాగాలు వేరే పేరు మీ వేరే సార్, మేము హద్దు నిర్ణయించుకున్నాం సార్. ఇన్ని సంవత్సరాలు మాకు ఏం బాధలేదు. ఈ ధరని మంచి స్కీమ్ అని చెప్పి మేము భావిస్తే ఉంటా మాకు ఉంటా అవుతుంది. దాంతో ఎమ్మరవతో మాకు సంబంధం లేదు. కలెక్టర్ కనమంటారు, ఆర్డీ అంటారు, ఆర్డీ వాడితే డిఆర్ఓ అంటారు, డిఆర్ఓ నడిస్తే కలెక్టర్ గారు అంటారు, కలెక్టర్ గారు మా లేస్తారు మొత్తం ఆయన సీఎం సెక్రటరీ నడుస్తుంది అని చెప్పంటున్నారు. అసలు ఆచమాషి లేకుండా అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేసినారో చెప్పండి, మాకు ఇబ్బంది లేదు. నేను చెప్పిన రాష్ట్రం మళ్ళీ పర్యవేక్షకులు మీటింగ్ పెట్టు, చలో స్కీమ్స్ ఏర్పడాయి, మేము వస్తాం, మీరు రండి, మీరు ముఖ్యమంత్రి రమ్మని చెప్పు, ముఖ్యమంత్రి వస్తాం, మేము వస్తాం, నువ్వు ఏం చేస్తావో చెప్పు, మేము ఏం చేస్తామో చెప్పడానికి సిద్ధం మేము. నువ్వు అది చెప్పుకుంటే ఫక్త రాజకీయాల గురించి మాట్లాడి తిట్టి 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 ఈ దేశం పట్టుకొని ఆ రాష్ట్రం పట్టుకుని ఈ దేశం పట్టుకొని ఆ తిరిగికుంటా నువ్వు తెలంగాణలో ప్రజల ప్రాణాలు గాలికోలేసి రైతులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఉద్యోగులు చచ్చిపోతున్నారు, యువత చచ్చిపోతున్నారు. కొనుగోలు ప్రారంభించే మూర్ఖుడు అంటే మొన్న ప్రారంభిస్తే ఇలా కొనుగోలు చేస్తే ఇలా కనీసం ఆ అకౌంట్లో పైసలు పడతలేవే. నష్టపోయిన రైతులకు ఏమో 10,000 రూపాయలు ఇస్తాడు, అదే అంటే వ్యక్తివి. రుణమాఫీ వేస్తాను, అదే అంటే వ్యక్తివి. ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ మొత్తం తీసేస్తేవి. ఇక రైతులు అందరు చూస్తారు ఇలా డిఏపి బ్యాగ్ మీద చూస్తున్నారు. ఎస్ మోడీ గారు సబ్సిడీ ఇస్తుంది అలా మాకని చెప్పాను. యూరియా బ్యాగ్లో మోడీ గారు ఫోటో తీసుకుంటున్నారు ఇవాళ. ఏ సబ్సిడీ మోడీ గారు ఇస్తున్నారని చెప్పని ఫ్రీ యూరియా అంటే అన్ని వ్యక్తి అంటే వ్యక్తి వీడు అద్భుతాలు సృష్టిస్తా అంటే అదే వ్యక్తివి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక పాజిటివ్ దృక్పథంలో మేము పోతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రజలు ఇలా ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని స్కీమ్స్ మోడీ గారు ఇస్తున్నారు ఇలా. దీన్ని మాకు చెప్పే ప్రజలకు చాలా సంతోషం. మోడీ గారికి తప్పకుండా మా ఆశీర్వాదం ఇస్తామని చెప్పి అందరూ కూడా సంతోషమైన వాతావరణంలో ఈ జనసంపర్క అభియాన్ విజయవంతమవుతా ఉన్నది.